సెంటునర స్థలం ఇల్లుతో మీకు ఇస్తే మీరు ఇల్లు కట్టుకొని మేము మౌలిక సదుపాయాలు కల్పించి ఈ 2020 డిసెంబర్ 31 2021 డిసెంబర్ 31 కి మీ ఇంటి ఖరీదు 6-7 లక్షల రూపాయలు ఇల్లు అవుతుంది అది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాలని కూడా ఒక 6-7 లక్షల రూపాయల ఆస్తిని మీ పేద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకున్నాడు ఆయన కాదు కొంతమంది దుర్మార్గులు పుట్టగదులు లేకుండా పోతే మీకు రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇల్లు కట్టించి మీకు ఏ అవసరం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో చూస్తున్నాడు మాకు చేస్తాడు అన్నటువంటి మీకు నమ్మకం కనుక ఆయన ఆయన మీద కలిగితే ఆయన చెప్పినట్టు వాగ్దానాలు కనుక మీరు చేస్తే ఆయన నిరూపించుకుంటే వీళ్ళందరూ కూడా పుట్టగొంతలోకి లేకుండా పోతే ఉసుకో గడికి డిస్కో గడికి మీకు తెలిసి ఉండదు ఉసుకో అంటే ఎవరో డిస్కో అంటే ఎవరో చంద్రబాబు ఉసుకో అనగానే ఇంకో ఆయన దిగిపోతాడు షూటింగ్ అవి డిస్కో అని చెప్పి ఈయన స్క్రిప్ట్ రాసిస్తే చదివేసి ప్యాకేజ్ తీసుకుని పోతాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గులు 25వ తారీఖున ఇన్ని కార్యక్రమాలు జరిగితే రిజిస్ట్రేషన్ చేయటం లేట్ అయ్యేటట్టుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పేదలకి హక్కు ఇవ్వకూడదు అమ్ముకునే హక్కు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్తే ఈ కోర్టులో కేసు నడుపుతా 2-3 ఏళ్ళు కాలయాపన చేసేటట్టున్నారు మనం అనుకున్నటువంటి లక్ష్యానికి మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారు కాబట్టి దీన్ని ఏమైనా సరే ఇవ్వాలని చెప్పి ఆయన బీఫామ్ పట్టాలు ఇచ్చేద్దాం పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చేద్దాం ఈ కోర్టు కేసు తేలినాక 6 నెలలకైనా 6 సంవత్సరానికి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఆయన పట్టాలు ఇవ్వాలనుకుంటే ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు జనగణనికి ఏమీ తెలియదు మనమే అప్ర మేధావులు మనమే ఏ చెప్తే అది తింటారన్నటువంటి ఉద్దేశం 25వ తారీఖున ముహూర్తం పెట్టాడు 21వ తారీఖు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నేను మార్నింగ్ జగ్గేపేట వెళ్ళాలి ఆయన జగ్గేపేటలో ప్రోగ్రాం పెట్టాడు అందుకని నేను ఆ రోజు 5:30కి లేచా లేచి టీవీ పెట్టే బయలుదేరేటప్పుడు ఏమొస్తా న్యూస్ అంటే మా ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారి ఛానల్లో ఇళ్ల పట్టాల మీద 6,000 కోట్ల రూపాయలు అవినీతి అని ఒక డిబేట్ ఆ పనికి మళ్ళీ గంజారెడ్డి అని వాడు కాంగ్రెస్లో ఉంటాడు తులసిరెడ్డి గంజారెడ్డి ఉన్నాడు ఆ గంజారెడ్డిని ఇటువంటి అదవలందరినీ నలుగురిని పెట్టి డిబేట్ 6,000 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది అయ్యాను సార్ నేను కారు ఎక్కి ఇదేదో మొత్తానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు నాకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు బుద్ధి చంద్రబాబు నాయుడు వంకర బుద్ధి అని నాకు దగ్గర నుంచి చూశాను కరెక్ట్గా 2-3 రోజులు నడిపారు ఏబిఎన్ TV5 ఇటువంటి పనికిమాలిన పేపర్లు ఛానల్స్లో నడిపి డిసెంబర్ 24వ తారీఖున కోర్టులో పిటిషన్ వేశారు పొద్దున్నే 10 ఇంటికి 25వ తారీఖు పేదలకు ఇచ్చేటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆపేయండి దీంతో 6,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈగో ఎవిడెన్స్ అని చెప్పి ఇచ్చారు ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలు ఏంటంటే సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి బినామీ ఛానల్స్లో ఆయనకు సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్లో TV5 ఏబిఎన్ ఈటీవీ ఆంధ్రజ్యోతి పేపర్లో వేసినటువంటి క్లిప్పింగ్స్ ఈ ఆధారాలు అంట వాళ్ళ వాళ్ళే డిబేట్ చేస్తారు వాళ్ళ వాళ్ళే చెప్తారు వీటిని ఆధారం చేసుకుని ఆపేమని హైకోర్టులో కేసేస్తే 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ ఆధారాలనే పరిగణలోకి తీసుకుని మేము ఆపలేము ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయించుకోవచ్చారు అంటే 25వ తారీఖున ఇవ్వాలన్నా కూడా 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ఆపడానికి దుర్మార్గుడు ఈ ఉస్కోలు డిస్కోలు ఏబిఎన్ ఆల్ బోగస్ న్యూస్ 0.5 TV5 ఈయన రామోజీరావు వీళ్ళందరూ కూడా ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటువంటి కార్యక్రమాలు కనుక అమలు చేస్తే ఈ రాష్ట్రంలో పుట్టగత్తులు లేకుండా పోతే 72 ఏళ్ళు 73 ఏళ్ళు చచ్చినాయి చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో గెలవకపోతే 80 ఏళ్ళు దాటిపోతాడు ఆ తర్వాత ఎన్నికలకి ఇంకొండేళ్ళు చచ్చే ఉన్నా కూడా ఆ డి సినిమాలో జయప్రకాష్ నారాయణ గారిని వాల్ చైర్లో కూర్చొని తిప్పినట్టు తిప్పుకుంటూ ఉండాలి అప్పటికే బుర్ర పని చేయట్లేదు బాడీలో కూడా ఏం పని చేయవు కాబట్టి ఈలోపు మన పుత్రరత్నం పప్పు సంగతి ఆయనకి తెలుసు వీడెందుకు 10 గ్రామ్స్ అన్నాసి వీడికి బుర్ర పెరగల బాడీ అయితే ఫుల్గా పెరిగింది ఏమంటాడు ఈ అంట బాత్రూమ్ సైజు ఉన్నాయంట ఇన్ని లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసేవాళ్ళంటే 66,000 ఎకరాల ల్యాండ్ కావాలి 100 కోట్ల రూపాయల డబ్బు కావాలి
జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన ఇల్లు 244 స్క్వేర్ ఫీట్ ఉంటే వీటిని 340 స్క్వేర్ ఫీట్ తీసుకొచ్చారు. అంటే 96 స్క్వేర్ ఫీట్ ఇంకా పెరిగింది గతంలో కన్నా. ఒక బెడ్రూమ్ ఉంది, ఒక హాల్ ఉంది, ఒక కిచెన్ ఉంది, ఒక బాత్రూమ్ ఉంది, అట్లాగే బయట వరండా ఉంది. వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1-10 సార్లు సైట్ సైజ్ ఎంత ఉండాలి, రూమ్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా పరిశీలించి ఆర్థిక స్తోమత అంటే 100 కోట్ల రూపాయలు పెట్టాలంటే ఈ రకమైనటువంటి ఇల్లు పెట్టాలంటే 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఒకవేళ దీని మీద మనం అప్పు వాళ్ళకి లోన్ లేదు, ఉచితంగా కట్టించేస్తున్నాం, పిల్లలు పెద్దవాళ్ళు అయితే పైన ఇంకొక ఫ్లోర్ వేసుకుంటే దానికి కూడా సరిపడేటట్టు ఫౌండేషన్ ఉండాలని చెప్పి మొత్తం ముఖ్యమంత్రి గారు ఇంజనీర్లతో మాట్లాడి డిజైన్ చేశారు. మీకు ఆర్థిక స్తోమత ఇంకో 4 ఏళ్లకో 6 ఏళ్లకో పెరిగితే దానిపైన ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు, ఇంకో 2 రూములు వేసుకోవచ్చు. ఈ కిచెన్ హాల్ పైన అవసరం లేదు కాబట్టి. కాబట్టి ఇంత గొప్పగా సొంత ఇల్లు కూడా ఆయన కట్టుకున్న ఇల్లు కూడా నాగోటేడి గారు ఒక కాంట్రాక్ట్ ఇచ్చి పేపర్ మీద చూసి ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. మరి పేదలకు కట్టి ఏంటిని 1-10 సార్లు 10 మోడల్ ఇల్లు కట్టించి ఆయన ఇల్లు పరిశీలించి తలుపు ఏం పెట్టాలి, గడ ఏం పెట్టాలి, కిటికీ ఏం పెట్టాలి, దర్వాజా ఏం పెట్టాలి, కరెంటు ప్లగ్లు ఎక్కడ పెట్టాలి, ఫ్యాన్లు ఎన్ని వేయాలి, లైట్లు ఎన్ని వేయాలి, ఇవన్నీ కూడా పరిశీలించి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే ఈ దున్నపోతు ఈ బుద్ధి లేనటువంటి లోకేష్ వచ్చి బాత్రూమ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ మనకి ఇల్లు ఉంది అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ ఇది మనకి అడిగాడు ఇది వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి అయితే ఎప్పుడు వచ్చి ఉన్నాడో ఈడు ఎప్పుడైనా ముసుగు వేసుకుని వచ్చి బాత్రూమ్కి అడిగేవాళ్ళు లేక చూసి వెళ్ళి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ ఎంత ఉంది. ఇవన్నీ కూడా పనికి మాలన్నమాట. ఆడనుకుని కూడా ఉన్నాడు ఆమోదం ఒకటి తీసుకొచ్చి పెషెంట్గా పెట్టాడు అచ్చెన్నాయుడు. ఆడంటాడు ఇల్లు నాకోటి వాళ్ళకి సరిపోయాడు, నీకున్న లోకేష్కి పశువులు కొట్టాలి కావాలి, ఇల్లు ఏం సరిపోతే. కాబట్టి ఇటువంటి